రాజశేఖర్ రెడ్డి గారి మనవడు వైఎస్ రాజరెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్నాం రాజకీయ నాయకుల్ని అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలా సేపు రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలా సేపు మాట్లాడడం చాలా సంతోషం అనిపిస్తుంది వచ్చి ఆశీర్వదిస్తామని మాటిచ్చారు లేదమ్మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు ఆయన ఎలాంటి మనిషి ఆయన ఇనిషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసి ఉన్నారు జీప్లలో కలిసి తిరిగారు ఇలాంటి అన్ని ఢిల్లీకి వెళ్ళారు అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఇస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్సులు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరుగుతేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది చంద్రబాబు గారిని చూడాలని ఏ విధంగా కలవడం ఏ విధంగా చూడొచ్చు అంటే మామూలుగానే ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో అందరం చూస్తే బాగుంటుంది నేను లోకేష్ గారికి లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఒక కేకే కదండి ఆ కేక్ కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు ఇక్కడ కేటీఆర్ గారికి కవిత గారికి హరీష్ రావు గారికి ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది యాక్చువల్లీ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ రాజకీయాలు అన్నది జీవితాలు కాదు రాజకీయం అన్నది మా ప్రొఫెషన్ మేము ప్రజల కోసం చేస్తున్న ఒక ఒక సర్వీస్ ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది అనాల్సి వస్తుంది అలాంటి బిటర్నెస్ ని ఓవర్కమ్ చేయడానికి పర్సనల్ లెవెల్లో కూడా ఒక పండగ వస్తేనో ఏదైనా పెళ్ళి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర్ రెడ్డి గారు కూడా తన పెళ్లి తన పిల్లల తన సొంత పిల్లల పెళ్లిళ్లకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమీ వింత కాదు విచిత్రం కాదు సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో చూస్తే అందరికీ తెలంగాణ రాజకీయాల్లో చెరువుల పాత్ర ఉండబోదా కాంగ్రెస్ పార్టీలో మనల్ని మనం పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా ఆ బాధ్యతలు నేను నమ్మకంగా చేస్తానని ఆ రోజు చెప్పాను